ప్రముఖ జ్యోతిషులు, సంఖ్యాశాస్త్ర నిపుణులు, అలాగే వాస్తు పండితులు మరియు వారాహి అమ్మవారి ఉపాసకులు శ్రీ గీతా సురేంద్ర శర్మ గారి వాళ్ళ మనతో ఉన్నారు. వారిని అడిగి అసలు కొన్ని సందేహాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు, సో మీరు మామూలుగా వివాహ వేదిక నిర్వహిస్తుంటారు, దాంతోపాటు వాస్తుశాస్త్రం, జ్యోతిషాస్త్రం, సంఖ్యాశాస్త్రం, సో దాంట్లో ఇవన్నీ మేళవిస్తారా, ఇవన్నీ విడివిడిగా చేస్తారా, అసలు మిమ్మల్ని ఎట్లా వీటన్నిటి కోసం ఎలా కలవాలి? దేని దానికే అండి. ఇప్పుడు మీరు వాస్తు ప్రాబ్లం వచ్చారు, ఓకే, ఏమంది సార్ మా ఇంటికి రండి కొంచెం వాస్తు చూసిపోండి అంటారు. వాస్తు చూస్తాము ఇంటికి వచ్చి. మళ్ళీ మీ ఇంట్లో వాళ్ళు ఎంతమంది ఉంటారు? నలుగురు ఉంటారు, ఐదుగురు ఉంటారు, ఒక ఆరుగురు ఉంటారు, చెప్పలేము. అవును, వాళ్ళందరూ కూడా జాతకాలు ఫ్రీగా చూస్తాము. ఓ, వాస్తుతో పాటు జాతకాలు, న్యూమరాలజీ కరెక్షన్ కూడా ఇస్తాము. ఇంటికి ఏంటంటే ఇల్లు ఎలా ఉంది, కొత్త ఇల్లు కట్టుకుంటున్నారు. అవును. సో ఇప్పుడు ఏంటంటే ఒక ఆయన వేసిస్తాడు, ఏంటి ఇంజనీర్ వచ్చేస్తారు, ఇది కిచెన్, ఇది బాత్రూమ్, అవన్నీ వేసిస్తాడు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ ఉంది? ఓకే, ఏంటంటే అన్ని ఇంజనీర్లు ఏంటంటే పాతకాలంలానే చూస్తున్నారండి. ఇప్పుడు నైరుతిలో బరువు పెట్టొద్దు, నైరుతిలో బరువు ఉండాలని, అక్కడ మెట్లు పెట్టడం, మెట్ల కింద బాత్రూమ్ కట్టడం, ఇవన్నీ కూడా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటున్నారు. అంటే ఏది వాడాలి, ఏది వాడకూడదు, ఇది కరెక్ట్ ఉందా లేదా, ఇంటికి ఒక పేరు పెట్టడము. అంటే ఇప్పుడు ఇంట్లో ఏంటంటే ఇప్పుడు మనము ఇప్పుడు ఒక ఇల్లు ఉంటుందండి, ఇప్పుడు చిరంజీవి గారి ఇల్లు అని అంటామా, లేకపోతే ఇంటికి ఒక పేరు ఉంటుంది, దాసనారాయణ గారు ఇంటికి ఒక పేరు ఉంటుంది, స్టూడియో పేరు అట్లా ఉంటుంది కదా. అట్లా మీరు ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు బిఎస్ గారు ఉన్నారనుకోండి, బిఎస్ గారు ఇల్లు అంటాం. అట్లా బిఎస్ గారు అని ఇట్లా పిలుస్తూ ఉంటే ఏమవుతుంది అంటే ఆ వైబ్రేషన్స్ మిమించిపోయి మీకు ఏదో హెల్త్ ప్రాబ్లమ్స్ రావటము, లేదా మీరు ఏదో నెగిటివ్ ప్రచారం కావటము, సంథింగ్ అట్లా ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. అసలు మా ప్రాబ్లమా, లేకపోతే మా ఇంట్లో హెల్త్ బాగుండట్లేదండి, అసలు ఏమైంది, మా అబ్బాయికి బాగుండట్లేదు, లేదా మా అబ్బాయికి ఉద్యోగం దొరకట్లేదు, ఇంట్లోకి వచ్చినాక ఇలా అవుతుంది, మీ ఇల్లు అన్నీ చూసే కట్టించాము, లేకపోతే మేము అంత మంచి పూజ చేపించాము, మంచి రోజు చూసి వచ్చాము అని ఏదో వాళ్ళకి మంచిగా అనిపిస్తుంది. కానీ ఇలా ఎందుకు జరుగుతుందంటే ఫస్ట్ నీ జాతకం బాగుందా లేదా, ఇల్లు వాస్తుంది, ఇల్లు పర్ఫెక్ట్గా వాస్తుంది, తర్వాత ఏంటంటే ఇంటి యజమాని ఇంటి యజమానికి ఏమైనా దోషాలు ఉన్నాయా, దోషాలు అంటే ఇప్పుడు ఏ దశ నడుస్తుంది, ఏమైనా ఇలాంటి ఏమైనా నడుస్తున్నాయా, లేకపోతే గ్రహాద దశలు ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ చూస్తాం. ఇంటి యజమానురాలు ఉంటుంది, ఆమెకు చూస్తాము, పిల్లలు ఎవరికైతే తెలుసు అందరికీ చూస్తామో, ఎవరికైతే తెలుసు ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఇంకా మీకు ఈ దశ నడుస్తుందమ్మా, ఇంటి ప్రాబ్లం కాదు, లేకపోతే ఇంటి ప్రాబ్లం ఉంటే ఇది మా ఇది క్లోజ్ చేసేసుకుంటే ఈ విధంగా నడవండి. అలాగే ఇంటికి ఒక నేమ్ కరెక్షన్ ఇస్తాం. అచ్చా, ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే నిలయాలు అన్నీ ఉంటాయి, శ్రీ నిలయం అని, రామ నిలయం అని, అండాల నిలయం అని, ఇట్లా అంటే వాళ్ళ కులదైవత అనేది ఉంటుంది కదా, మన మీద దిష్టి రాకుండా కోసం ఈ పేర్లు ఇచ్చేస్తాం. అట్లా ఫలానా ఇట్లా వైబ్రేషన్స్ అనేది అట్లా అమ్మవారి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూడగానే అమ్మవారి ఇల్లు పేరు అని తెలిసిపోతుంది కదా. పాతకాలంలో అందరూ ఇవే చేసేవాళ్ళు అండి. ఇప్పుడు ఏదో అపార్ట్మెంట్లు వచ్చి అవన్నీ పెట్టి ఏదో 103, 301 ఇవన్నీ మనము ఇట్లా చెప్తున్నాం, కానీ పాతకాలంలో ఏ ఇంటికున్నా కూడా ఆ ఇంటికి ఒక పేరు పెట్టుకునే వాళ్ళు, అమ్మవార్ల పేర్లు పెట్టుకునే వాళ్ళు, లేకపోతే వాళ్ళ కులదేవత పేర్లు పెట్టుకునే వాళ్ళు, దేవుళ్ళ పేర్లు పెట్టుకునే వాళ్ళు. ఈ మధ్యకాలంలో ఇవన్నీ మర్చిపోయి ఏదేదో లాగా ఏదో 301, 103 లేదా 501 ఇట్లా ఇది చెప్తున్నా, కానీ అట్లా మీకు 501 ఉన్నా కూడా మీకు ఇంట్లో మీ పేరు కాకుండా ఒక నిలయం పెట్టుకుంటే అమ్మ ఇది మా ఇల్లు అట్లా బాగుంది. వినడానికి కూడా ఎంత బాగుంటుందండి, రామ నిలయము అని అంటే అద్భుతం, అండాల నిలయం అంటే అమ్మవారి పేరు పెట్టుకున్నాడు, వెంకటేశ్వర అంటే స్వామివారి పేరు పెట్టుకున్నాడు, అట్లా వాళ్ళకి పిలవటానికి కూడా మంచిగా ఉంటుంది, మీ ఇంట్లో కూడా సుఖశాంతులు ఉంటాయి, ఇట్లా వీళ్ళు ఇట్లా పిలుస్తూ ఉంటాయి. దీంతోపాటు ఈ వాస్తు చూస్తూ పాటు పిల్లలందరూ జాతకాలు చూసి, మీ జాతకాలు చూసి ఇంటికి ఒక నేమ్ పేరు పెట్టేసి మేము వస్తామన్నమాట. ఇక్కడ సంఖ్యలు కూడా కరెక్షన్ ఇస్తారు, సంఖ్యాశాస్త్రం అండి, న్యూమరాలజీ అంటారు, న్యూమరాలజీలో. ఎందుకంటే పిల్లల పేర్లు పెట్టడం, కొత్తగా పిల్లలు ఇప్పుడు చిన్న పిల్లలు అనుకోండి, నెలల పిల్లలు, ఇప్పుడు పుట్టబోయే పిల్లలు, ఏదైనా ఏం పేరు పెట్టారా అండి, అంటే ఆ అబ్బాయి దశాంత దశలు చూసి ఆ అబ్బాయికి గ్రహాలు ఎలా ఉన్నాయి, ఏం పేరు పెడితే అబ్బాయికి బాగుంటుంది. ఇప్పుడు ఎవరైనా చూడండి, పెద్ద పెద్దవాళ్ళు ఎవరైనా పేర్లు మార్చుకొని వచ్చిన వాళ్ళు, ఇప్పుడే మనం ఆ పేరు పెట్టడం వల్ల అబ్బాయి పెరుగుతున్నా కూడా వైబ్రేషన్ వచ్చి మనం ముందే చెప్తాం, ఈ అబ్బాయిని ఈ రంగం తీసుకొని చాలా ఫాస్ట్గా వెళ్తారండి, ఈ పేరు కరెక్షన్ ఇస్తే బాగుంటుంది, ఈ పేరు పెట్టండి అని చెప్తాం. అట్లా మనం లక్షల్లో పేర్లు ఇచ్చామండి, రోజు రెండు పేర్లు ఏదో ఇస్తూనే ఉంటాము, అట్లా చాలా కాల్స్ వస్తుంటాయి మాకు. అట్లా పేర్లు పెట్టి అట్లా ఇంటికి వెళ్ళి ఇవన్నీ చూసేసి వస్తామండి. ఈశాన్యంలో బరువు ఉంది కాబట్టి నీ పెళ్లి కావట్లేదు, ఇది ఆగ్నేయంలో ఇది ఉంది కాబట్టి నీ పెళ్లి కావట్లేదు, ఇలా కూడా చెప్తారా? పెళ్లికున్నది సంబంధం ఉందా? ఉంటుందండి, ఎంతో కొంత. ఇప్పుడు నీ జాతకం అంతా బాగుంది, ఏంటంటే నీ దశ అంత మంచి శుక్రమాదశ నడుస్తుంది అనుకోండి, పెళ్లి నీకు లగ్నపద దశ నడుస్తుంది అనుకోండి, పెళ్లి యోగం ఉందంటే, ఇట్లా చూసినా కూడా నీకు కావట్లేదు అంటే ఇంట్లో ఏమైనా దోషాలు ఉన్నాయా, లేదా నీ మనస్తత్వం బాగలేదా, ఓకే, రెండు కూడా చూసుకోవాలి కదండి. మంచిగా నీకు ఎలాంటి అమ్మాయి వస్తుంది కూడా చెప్పాలి కదా. బృందానికి ఇప్పుడు నీకు మంచి మంచి భార్య వస్తుంది అనుకోండి, అంటే మీకు మంచి నీకు నీకు ఏంటంటే ఏడో ఇంట్లో ఎవరున్నారు, ఆధిపత్యం ఎవరితో ఉన్నారు, ఇవన్నీ చూస్తాము, నీకు ఈ దశలో పెళ్ళి అవుతుందని చెప్తాము. ఆ తర్వాత మీకు ఇలాంటి కాదండి, ఇక్కడ నుంచి వస్తుంది అమ్మా, ఈ దిక్కు నుంచి వస్తుంది కూడా ఇవన్నీ మేము చెప్తాము, చెప్పేస్తాం. అంటే ఇప్పుడు ఒక సంబంధం అనుకున్నప్పుడు వాళ్ళ ఇంటి వాస్తు కూడా చూస్తారా?
సంబంధానికి వాస్తుకు సంబంధం లేదండి. వాస్తుకు ప్రత్యేకంగా పిలుచుకున్న వాళ్ళ ఇంటికి వెళ్తాము, మాకు వాస్తు దురండి అని అంటారు కదా. అంటే పెళ్లి కావట్లేదు అంటే వాస్తు దోషం ఏమన్నా ఉండుంటదేమో అనేది చూస్తాం. ఆ అది కూడా దానికి దీనికి రిలేటివ్స్ ఉంటుంది కదండి. అంటే పెళ్లి కానీ అంటే అన్ని బాగున్నాడు ఎందుకు పెళ్లి కావట్లేదు అంటే, ఉద్యోగం ఉంది అబ్బాయికి మంచిగా ఉండు, అబ్బాయి గుడ్గా ఉండు, యోగం కూడా మంచిగా నడుస్తుంది ఎందుకు కావట్లేదు అంటే ఆయన ఇంటికి వాస్తు ప్రాబ్లం ఉందా, ఏ ఇంటి నుంచి వస్తున్నారు. ఇల్లు ప్రాబ్లం చాలా ఉంటుందండి. చాలా నేను చాలా ఇళ్లలో చూశాను, గమనించాను నేను. అమ్మవారికి ఎందుకంటే వారాహి అమ్మవారి ఇంట్లోకి వెళ్ళేటప్పుడు కూడా వారాహి అమ్మవారి పూజ చేసుకున్న మాలలు కూడా ఇచ్చేసి వస్తాను. అవునా, మీరు ఇక్కడ పెట్టుకున్నమ్మా మీకు స్టీల్ పోతుంది. వారాహి అమ్మవారిని ఇంట్లో పెట్టుకుంటారా? ఫోటోలు పెట్టుకోవచ్చు. అచ్చా, పెట్టుకున్న వాళ్ళు పెట్టుకోవచ్చు. అమ్మవారు పెట్టకడం కదండి, రోజు డైలీ పూజ చేస్తూ ఉండాలి. ఇప్పుడు మేము అమ్మవారి మీద మేము దండలు అవన్నీ వేస్తాం కదండి, పసుమాలలు అవన్నీ వేస్తూ ఉంటాం. అట్లా వేసినప్పుడు ఎవరైనా మాకు పిలిచినాం అనుకోండి, వాళ్ళ పేరు మీద పూజ చేసుకుని కూడా అమ్మ మీకు ఈ గుమ్మాన్ని కట్టుకోండి, లేదా మీ వైపున కట్టుకోండి, మీకు ఇలాంటి దోషాలన్నా వెళ్ళిపోతాయని చెప్తూ ఉంటాం. ఓకే, సో చూసారు కదా, గీతా సురేంద్ర శర్మ గారు అటు వాస్తు పండితులు, జ్యోతిష పండితులు, సంఖ్యాశాస్త్ర నిపుణులు, వారాహి అమ్మవారి ఉపాసకులు, అంటే అలాగే వివాహ బ్యూరో నడిపిస్తారు. సో ఒక్కసారి వన్ స్టాప్ సొల్యూషన్, మీకు సంబంధించిన ఎలాంటి సమస్యలు ఉన్నా ఆయనకు ఒక్క ఫోన్ కొట్టారంటే మీ సకల సమస్యలకు ఆయన చక్కటి పరిష్కారం. అది కూడా అతి తక్కువ, అంటే నామినల్ ఫీజులే ఉంటాయి ఆయన దగ్గర. పెద్దగా భారీగా మిమ్మల్ని దండుకోవడం ఏమి ఉండదు. పాపం చాలా మంచి ఆయన, నాకు ఎన్నో ఏళ్ళుగా తెలుసు ఆయన. సో వన్ ఆఫ్ ద బెస్ట్ పండితులు ఆయన నాకు తెలిసిన వాళ్ళలో. సో ఖచ్చితంగా మీరు, అంటే చెప్పాను కదా మీరు జాతకాలు ఉచితంగానే అన్నీ ఒక్క ఫీజు కట్టారంటే మీ పెళ్ళి అయ్యే వరకు వదిలిపెట్టరు ఆయన. మీరు చెప్పినా చెప్పకున్నా మీ పెళ్ళి అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు, ఆశీర్వదిస్తారు. సో అట్లాంటి మంచి వాళ్ళని కలిస్తే బాగుంటుంది, మీకు తొందరగా పెళ్ళి వివాహ యోగం అనేది సిద్ధిస్తుందని నేను నమ్ముతున్నాను. సో ఒకసారి ఆయన కాల్ చేస్తే అది మీకు కూడా అనుభవంలోకి వస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ సురేంద్ర శర్మ గారు ఈరోజు మా స్టూడియోకి వచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. సో హిందూ బంధువులందరికీ మరొకసారి నమస్తులు. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ.